वेलकम टू नारीस किचन रोज नेनु स्वक सरिकोत्त स्टाइल समोसा एलाग चेयालो चूपिस्तानु इदी चूडटानिके चाला यूनिक गा उंटुंदी अलागे तिनटानिकि कूडा चाला टेस्टी गा कूडा उंटुंदी दीनी पेरु क्रिस्पी पोटाटो समोसा रोल अलागे इदी चेयटं कोसमनी नेनु 150 ग्रामुल मैदा तीसुकुन्नानु आल पर्पस फ्लोर तर्वात अंदुलोकि వాము ఉంటుంది కదా ఆ వాము తీసుకొని చేతిలో వేసి ఇలా నలిపి వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఆ తర్వాత కొంచెం salt వేసి దీన్ని బాగా కలిపాను తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకొని కలపాలన్నమాట కలిపినప్పుడు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఒక షేప్ రావాలి అప్పుడు పిండి కరెక్ట్ గా ఆయిల్ సరిపోయిందని అర్థం తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉండేటటువంటి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము ఒక చపాతి ముద్ద ఎలాగ చేస్తాము అలాగ దీన్ని కూడా చేయాలి ఈ విధంగా అన్నమాట నేను ఎలాగ చేశానో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీతో ఉండేట్లుగా చేయాలి నేను ఒక 50 ml వరకు వాటర్ తీసుకున్నాను కానీ అయినా కూడా అంత పట్టలేదు నాకు తర్వాత రెండు మీడియం సైజ్ లో ఉండే ఆలుగడ్డలు తీసుకునేసి దాన్ని ఉడికించుకునేసి గ్రేట్ చేసుకున్నాను ఎప్పుడైనా కూడా గ్రేట్ చేసుకుంటే మనకు స్టఫింగ్ చాలా బాగుస్తుంది తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకున్నానండి తర్వాత ధనియాల పొడి చాట్ మసాలా ఒక అర టీస్పూన్ పసుపు పొడి ఒక అర టీస్పూన్ తీసుకున్నాను అలాగే గరం మసాలా కూడా ఒక అర టీస్పూన్ తీసుకున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి మిర్చి పౌడర్ ఒక అర టీస్పూన్ తీసుకొని ఒక అర చెక్క నిమ్మబద్ద తీసుకొని అందులో పిండేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకునేసి మనము దీన్ని బాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి గట్టిగా పిసకద్దండి లైట్గా దీన్ని ముద్దలాగా కలిపేసుకోవాలి తర్వాత బైండింగ్ కోసమని ఇందులోకి నేను పచ్చిపిండి ఉంది కదా వరిపిండి అంటారు అది ఏదైనా తీసుకోవచ్చు లేదు అంటే మీరు కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఒకే కన్సిస్టెన్సీతో వస్తుంది మీకు కాబట్టి అది తీసుకునేసి ఇందులో బాగా కలిపిన తర్వాత మనము దాన్ని ఒక బుల్లెట్స్ లాగా అన్న అంటే మనము కొంచెం పొడవుగా దాన్ని చేతికి నూనె రాసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకునేసి ఎంత స్మూత్గా వస్తుందో చూసారు కదా మీకు చేతికి కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది అందువల్ల ఆయిల్ రాసుకోండి తర్వాత ఒక స్పూన్ నేను కార్న్ ఫ్లోర్ కానీ లేదు అంటే వరిపిండి కానీ కొంచెం నీళ్ళతో కలిపించే ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను అలాగే ఇంతకుముందు మనం తీసుకున్న చపాతీ ముద్ద తీసేసుకునేసి మనము ఒక చపాతీలాగా చపాతీ పీట మీద దాన్ని బాగా రుద్దాలన్నమాట ఈ రుద్దటం కూడా బాగా పల్చగా చేశారంటే మీ సమోసా చాలా క్రిస్పీగా వస్తుంది కాబట్టి కొంచెం పల్చగా వచ్చేట్లుగానే మీరు బాగా రుద్దండి దీన్ని తర్వాత దీన్ని ఏం చేయాలంటే నేను వీడియోలో చూపించినట్లుగానే మీరు ఈ చపాతీని ఒక 4 భాగాలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఈ కటింగ్ మార్క్స్ ఈ విధంగా అన్నమాట నేను ఎలాగ చూపిస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఆ విధంగానే మనము 4 ఈ విధంగా కటింగ్ మార్క్స్ అనేది పెట్టుకోవాలన్నమాట చూసారు కదా మనము పిండి బాగా కలుపుకుంటే మనము చాకుతో కట్ చేసినప్పుడు కూడా ఎక్కడ అంటుకోదన్నమాట తర్వాత ఈ ఆలు ఉంది కదా మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు మిశ్రమము దీని మీద పెట్టేసుకునేసి స్టఫింగ్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాము వాటర్లో కార్న్ఫ్లోర్ మిక్స్చరు ఈ వరిపిండి మిక్స్చరు దాన్ని ఏం చేస్తారంటే దానికి చుట్టుపక్కల ఈ విధంగా అప్లై చేశామంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ సమోసా విడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత దీన్ని మెల్లగా తీసుకునేసి నేను చూపించిన విధంగా ర్యాప్ చేయాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ విధంగా అన్నమాట ఇంకొకటి కూడా చూపిస్తాను నేను దాన్ని కూడా అలాగే చూడండి దీన్ని మెల్లగా తీసుకునేసి ఒక ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి ఈ విధంగా ర్యాప్ చేసేసుకోవాలన్నమాట ఇది మనము ఆల్రెడీ మనము ఆ వరిపిండి మిక్స్చర్ దీనికి అప్లై చేసేయటం వల్ల మనకు ఏది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఏది ఊడిపోదు మీరేమీ భయపడద్దండి మీరు చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చు ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను కుకింగ్ ఆయిల్ తీసుకొని హై ఫ్లేమ్లోనే నేను దీన్ని వేడి చేసుకున్నాను
తర్వాత మనము ఈ సమోసాలు వేసేటప్పుడు ఏం చేయాలంటే ఫ్లేమ్ని మనము మీడియం ఫ్లేమ్కి మార్చేసుకోవాలన్నమాట. మార్చేసుకున్న తర్వాత దీన్ని మాటిమాటికి కలపెట్టకుండా అప్పుడప్పుడు మాత్రమే సమోసా వేసిన ఒక రెండు నిమిషాలు మీరు దీన్ని కదపద్దండి. ఆ తర్వాత దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తీసి చేసుకుంటే మన ఆలూ రోల్ సమోసా ఎంతో క్రిస్పీగా చూడటానికే చాలా అందంగా ఉందండి. అది కెచప్తో కానీ మీకు నచ్చిన చట్నీతో దీన్ని తీసుకొని సర్వ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.